హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అండి. చాలా సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా ఈ చికెన్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రై ఇంత రుచిగా రావడానికి ఇందులో ఈ యొక్క మసాలా పౌడర్ రెడీ చేసి వేసుకున్నట్లయితే చికెన్ ఫ్రై మరింత రుచిగా టేస్టీగా వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఇవి పచ్చివేనండి, వేయించినవి కాదు. తర్వాత 1 స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇందులో 4-5 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి మెత్తగా మసాలా పౌడర్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూడండి చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందో. ముందుగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ మొత్తం వేసుకోండి. తర్వాత 1.5 స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ వేసుకున్న మసాలాలు చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ కూడా చికెన్కి బాగా పట్టినట్లయితే చికెన్ ఫ్రై మరింత రుచిగా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్పై మూత పెట్టి ఈ చికెన్ని 1/2 అవర్ పాటు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. 1/2 అవర్ తర్వాత స్టవ్పై ఒక బాణీ పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫ్రైని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాణీపై మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోతండి. హై ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మసాలా మొత్తం మాడిపోతుంది. చికెన్ ముక్కలు సరిగ్గా ఉడకవు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బాండీపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అయిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ టమాటా ముక్కని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా వేసుకోవడం ద్వారా చికెన్ ఫ్రై పుల్లపుల్లగా కరం కరంగా భలే స్పైసీగా టేస్టీగా ఉంటుంది. టమాటా ముక్క వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి ఈ టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇక ఇందులో ఏది వేసే అవసరం ఉండదండి. ఒకసారి సాల్ట్ని సరి చూసుకోండి, సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే గరం మసాలా కూడా సరిపోయిందో లేదో సరి చూసుకోండి. ఇది బాగా డ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, మనకి చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫ్రైనంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చేస్తుంటేనే గుమగుమలాడే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, చేస్తుంటేనే ఎప్పుడు తినాలా అనిపిస్తూ ఉంటుంది. చాలా కమ్మగా ఉంది, స్పైసీగా. నేను వేసుకున్న ఈ మసాలాలు ఇవన్నీ కూడా ఫ్లేవర్లు బాగా తెలుస్తున్నాయండి. ఇలా రెడీ చేసుకున్న చికెన్ ఫ్రై సాంబార్లోకి అద్దరిపోతుందండి. డైరెక్ట్ అన్నంతో కలుపుకొని అయినా తినేయచ్చు, చాలా రుచిగా ఉంటుంది.
ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ సైతం ఈ చికెన్ ఫ్రైని ఈజీగా ఇలా ట్రై చేయండి, ఎంత రుచిగా ఉందో మీరే కామెంట్ చేసి చెప్తారు, తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ చికెన్ ఫ్రైని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.